అప్పటికి హైకోర్టు ఎన్నికల నిర్వహణపై తీర్పును రిజర్వ్ లో పెట్టడంతో కార్మిక సంఘాల నేతలు 27న సమావేశం కావాలని అయ్యలోగా కోర్టు తీర్పు కూడా వస్తుందని నిర్ణయించింది. ఈ నెల 26న హైకోర్టు తీర్పునిచ్చింది. డివిజన్ బెంచ్ లో స్టే కోసం సింగరేణి యాజమాన్యం అపీల్ చేయకుండా ఏఐటీయూసీ నేతలు కేవియట్ పిటిషన్ వేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, అప్డేట్స్ ఏంటి? పవన్, సింగరేణి ఎన్నికలంటేనే కేసీఆర్ ప్రభుత్వం హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తే ఒకవేళ ఎన్నికల్లో ఓటమి పాలైతే దాని ఇన్ఫాక్ట్ అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుంది. మొత్తం 12 నియోజకవర్గాల్లో ఇన్ఫాక్ట్ ఉంటుందని కూడా కేసీఆర్ ప్రభుత్వం హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని నేపథ్యంలోనే సింగరేణి యాజమాన్యంపై ప్రెషర్ బిల్డప్ చేస్తున్నారు, ఎన్నికలు వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. మనం సింగరేణి ఎన్నికల చరిత్రకు సంబంధించి కొంత బ్రీఫ్ గా చూస్తే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో 2017 అక్టోబర్ 5న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. అంటే 6 సంవత్సరాల క్రితం జరిగిన ఆ ఎన్నికల్లో టీబీజీ కేసు మొత్తం 11 ఏరియాల్లో 9 ఏరియాల్లో విజయం సాధించింది. 23,000 మంది కార్మికులు ఓటు వేయగా 19,000 మంది ఏఐటీసీకి ఓటు వేశారు. అంటే కేవలం 4,000 ఓట్ల తేడాతోనే టీబీజీ కేసు విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కవిత టీబీజీ కేసు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు, కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పోల్ మేనేజ్మెంట్ జరిగింది, కార్మికులను ప్రలోభ పెట్టారంటూ కొన్ని కార్మిక సంఘాలు కేంద్ర లేబర్ కార్మిక శాఖలో ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన తర్వాత టీబీజీ కేసు గుర్తింపును 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకే కుదించారు. 2 ఏళ్ల తర్వాత అంటే 2019లో ఎన్నికలు నిర్వహించాలి, కానీ 2020-21లో కూడా కరోనా సాకుతో అంటే సింగరేణిలో ఎక్కడ ఓటమి పాలైతామని గత 4 సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తుంది. సింగరేణి చరిత్ర చూస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జిల్లా సమ్మె కాలంలో నల్ల సూర్యులంతా కదం తొక్కిన పరిస్థితి కూడా మనం చూశాము. అలాంటి కార్మికుల హక్కులను కాలరాస్తూ కేసీఆర్ పాలనలో ట్రేడ్ యూనియన్ ఎలక్షన్ జరపకుండా దాటవేస్తూ వచ్చారు గత 4 సంవత్సరాలుగా. తీరా ఏఐటీసీ చూసుకున్నట్టయితే హైకోర్టులో దీనిపై కేసులు వేయడంతో హైకోర్టు ధర్మాసనం ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో కూడా స్టే తెచ్చేందుకు యాజమాన్యం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 28న ఒకవేళ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో జాతీయ సంఘాలైన ఏఐటీసీ, ఐఎన్టీసీ కనుక చేతులు కలిపితే టీబీజీ కేసుకు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది, తప్పకుండా ఓటమి పాలవుతుందనే భయం అధికార పార్టీలో గుబులు రేపుతున్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకవేళ సింగరేణి ఎన్నికల్లో ఓడిపోతే ఆ ఇంపాక్ట్ అసెంబ్లీ ఎన్నికల మీద ఉంటుంది. స్టేట్ వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ మూడ్ కాంగ్రెస్ పార్టీకి, ఏఐటీసీకి పాజిటివ్ మూడ్ వస్తుందని కూడా భయపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే సింగరేణి ఎన్నికల చరిత్రకు సంబంధించి మనం బ్రీఫ్ గా చూస్తే, నిత్యం సమస్యలతో సమ్మెలతో సంక్షోభంలో ఉన్న సింగరేణిలో కార్మికుల హక్కులకు కాల రాయకుండా కార్మిక హక్కులను గౌరవిస్తూ కార్మిక సంఘం గుర్తింపు సంఘం ఎన్నికలకు నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. 1998లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఏఐటీసీ విజయం సాధించింది. ఇప్పటి వరకు 6 సార్లు ఎన్నికలు జరగా 3 సార్లు ఏఐటీసీ, 1 సారి ఐఎంటీసీ విజయం సాధించాయి. టీబీజీ కేసు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2012లో తొలిసారి విజయం సాధించింది. అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో 2017లో ఒక్కసారి మాత్రమే ఎలక్షన్ నిర్వహించారు. ఆ ఎలక్షన్ లో కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న సంఘం ప్రస్తుతం ఈ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఓటమి పాలే పరిస్థితుందని కూడా అధికార పార్టీలో గుబులు రేపుతుంది. దట్ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగితే ఆ ఇంపాక్ట్ మొత్తం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుంది. 12 నియోజకవర్గాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు వస్తాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కోల్ బెల్ట్ ప్రాంతంలో పెద్దలు గెలిచిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయించడానికి యాజమాన్యంపై ఒత్తిడి చేస్తుంది, వారు సుప్రీంకోర్టు కూడా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క చూస్తే జాతీయ సంఘాలైన ఏపీసీ కానీ అదేవిధంగా ఐఎన్టీసీ కానీ బిఎంఎస్ కానీ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. చిన్న చితక సంఘాలను వేసుకుని యాజమాన్యం ఎన్నికలు నిర్వహించడం కష్టమంటూ అదేవిధంగా కలెక్టర్ ఎస్పీలతో లేఖలు తీసుకోవడం, మొత్తం మీద ఎన్నికల వాయిదాకు ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో కార్మికుల హక్కులను ఏ విధంగా కాలరాశారన్న దానికి ఇదే నిదర్శనం. ఒకవేళ ప్రభుత్వం కనుక మంచి పనులు చేసి ఉంటే, గతంలో కవిత ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే ఎందుకు ఎన్నికలకు వెళ్లడం లేదు, ఎందుకు భయపడుతున్నారంటూ కూడా ఏఐటీసీ, ఐఎన్టీసీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద కేసీఆర్ పరిస్థితి చూసుకున్నప్పుడు గవర్నమెంట్ పరంగా చూస్తే ఎన్నికలు నిర్వహిస్తే తమకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇంపాక్ట్ ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనైనా వాయిదా వేయాలనే ప్రయత్నాలు మాత్రం తీవ్రంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.